నాడు ఉద్యమ తెలంగాణ, నేడు 10 ఏళ్ళు స్వరాష్ట్ర తెలంగాణ. అయినా సరే ఆ నినాదం ఇప్పటికీ ఓ ఎమోషన్, ఆ స్లోగన్ ఎప్పటికీ ఓ సెన్సేషన్. అందుకే రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తెలంగాణ సమన్వర్ణాలు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నాయి. అంబరాన్ అంటేలా వేడుకలు వేడుకలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. దశాబ్ది ఉత్సవాల వేళ నాటి నుంచి నేటి వరకు యావత్ తెలంగాణ ఒక్కసారి రీకాల్ చేసుకుంటోంది ఏం జరిగిందో అని. సంవత్సరాలు గడిచినా ప్రభుత్వాలు మారినా ఆఖరికి రాష్ట్రం సిద్ధించి 10 ఏళ్ళు గడిచిపోయినా తెలంగాణ అనే భావోద్వేగం రాష్ట్ర ప్రజల్ని వీడిపోలేదు. దానికి ఉదాహరణే నేడు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు. రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయిన సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది. పార్టీలు రాజకీయాలకు అతీతంగా యావత్ ప్రజానీకం ఉద్యమ స్మృతుల్ని నెమరేసుకుంటోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చామన్న రేవంత్ తెలంగాణ అభివృద్ధి కోసం గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. స్వల్పకాలిక ఆలోచనలు కాదు, దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. ఉద్యమానికి నాయకత్వం వహించి స్వరాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాటి ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. పట్టుబట్టి స్వరాష్ట్రాన్ని సాధించడమే కాదు 10 ఏళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించామని చెప్పారు. తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు. దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు 100కు 100% చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పనిచేస్తే తప్ప ఎట్టి పరిస్థితిలో విశ్రమించే ప్రశ్న లేదు, విరమణ చేసే ప్రశ్న లేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ పార్టీ పుట్టిందే మీకోసం, ఈ పార్టీ ఉన్నదే మీకోసం, తప్పకుండా మీకోసం అడుగడుగున పోరాటం చేస్తుంది, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది తప్ప వేరే ఇంకో ఆలోచన లేదని చెప్పి మనవి చేస్తూ. ఉద్యమం నుంచి స్వరాష్ట్రం సాధన దాకా తెలంగాణ ప్రయాణం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత 10 ఏళ్ల పయనం మరో ఎత్తు. అందుకే యావత్ తెలంగాణ మరోసారి జై తెలంగాణ అంటూ నినదిస్తోంది. ఉద్యమ యాదిలో సంబురాలు చేసుకుంటోంది. స్వరాష్ట్ర కళ నెరవేరి దశాబ్దం పూర్తయిన వేళ రేపటి బంగారు తెలంగాణ కోసం ముందుకు సాగుతోంది.